Hi friends, welcome to Manratna Competitive Online Classes. So, manam Bharat Desh Chiritra, Andhra Pradesh, Telangana Chiritra ila systematic, contemporary subject chakkaga nenu cheptu unna. So, meeru online class vallaku chakka continue avandi. అలా క్రొత్త వారు ప్రతి ఒక్కరు కూడా మీకు నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకే, మీకు ఒక మంచి లైఫ్, ఒక మంచి లైఫ్ అని డీజే గారు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన ఆన్లైన్ క్లాసులకి మన వీడియోలు ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్స్గా చేస్తున్నటువంటి వారు ఉన్నారు, మిగిలినటువంటి ఉద్యోగాలలో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం గ్రూప్ 1 డిఎస్పికి వాటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ మా సిస్టర్ గారు ఉన్నారు. అలాగే డీజే గారు అంటే నాకు బాగా దగ్గరోళ్ళు అండి. సో నేను చెప్తున్నాను కదా, కొంతమంది సబ్జెక్ట్ని పట్టుకోవాలి, ఉద్యోగం సాధించాలనేది ఉంటుంది. నీకుంది కదా, ఖచ్చితంగా నీకుందా లేదా? అది అందుకే జాగ్రత్తగా విను, నేను చక్కగా నేను చెప్తున్నాను, సిస్టమేటిక్గా చెప్తున్నాను సబ్జెక్టు. సో ఈ డీజే గారు ఎవరు అంటే మనకి బాగా క్లోజ్ కాబట్టి నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు అన్న మేము కాదన్నా అని అనుకోకండి, ఆయనే మీరేనండి, అందరూ ఒకటే. ఆర్ఎల్ ఈక్వల్ ఆర్టికల్ 14. ఓకే, ఇక్కడికి రండి. మనం భారతదేశ ఇదండి, భారతదేశ చరిత్ర మరియు ఏపీ చరిత్ర, తెలంగాణ చరిత్ర. ఓకే, ఏం చెప్తున్నా నేను మ్యాప్ మీద చెప్తానని చెప్పాను, అవునా కదా? సో మనం మ్యాప్ మీద నేర్చుకోవాలి, మీకు చాలా ఈజీ అయిపోతుందండి సబ్జెక్టు, చాలా ఈజీ అవుతుంది. ఓకే, మనం ఎవరి గురించి చూస్తున్నాము? గుప్తులు. ఎవరండి? ఈ క్రింది వాణిలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగముగా పేర్గాయించబడింది అని అడిగితే, గుప్తుల కాలం గోల్డెన్ ఏజ్, గుప్తుల కాలం స్వర్ణయుగం అంటాం. రెండోదిగా గుప్తుల కాలంలో ఎవరి కాలాన్ని, ఏ రాజు కాలాన్ని స్వర్ణయుగముగా పేర్గాయించబడింది అంటే, సో రెండు సందర్భాల కింద మనం వాటిని చెప్పవచ్చు. ఒకటి, ఎక్కువగా బంగారం ఎవరి కాలంలో ఉంటుందో, సో బంగారు నాణాలు ముద్రించారు, తన యొక్క రాజ్యాన్ని బాగా బంగారులంటూరురా, నువ్వు బంగారంలా ఉన్నారా, కామన్గా అంటాం లేదా? అలాగే బంగారంలా విస్తరించబడినటువంటి వాడు ఎవడు అంటే సముద్రగుప్తుడు కాబట్టి ఇతని కాలం చెప్తాం. లేదు, కౌలికే స్వర్ణయుగం అంటే సముద్రగుప్తుని యొక్క ఇద్దరు కొడుకులు ఉన్నారు, అందులో చిన్న కొడుకు అయినటువంటి వాడు. సముద్రగుప్తుడికి ఇద్దరు కొడుకులు, అందరూ చిన్న కొడుకైనటువంటి రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు అంటాం, అంతేనా? సో అతని కాలంలో మనకి ఎవరో 9 మంది అండి, 9 మందిని. వారిని ఏమని పిలుస్తాం? 9 అంటే ఏంటి? సో 9 మంది కనబడుతున్నారు. ఒక 9 మంది దాదాపుగా మనకి అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు అంటాం, ఆర్యభట్ట అంటాం, వరాహమీరుడు అంటాం, సో శూద్రకుడు అంటాం, ఇలా 9 మంది కూడాను. సో ఆ 9 మందిని నవరత్నాలు, ఏ రత్నాలు? నవరత్నాలు, వెంకటరత్నం కాదు. సో రత్నాలు కూడా కలుపుకోండి, మా డీజే గారు అయితే కనుక ఆయన కలుపుకున్నాడు చక్కగా. సో నువ్వు అంటే చాలా ఇష్టం నాకు, సో అందుకే నేను నీకు డీజే అని పేరెట్టుకున్నాను. సో నేను పేరెట్టాను, నాకు పేరెట్టారు, ఎందుకంటే సబ్జెక్ట్ అంత బాగా, అంత క్లియర్గా, పర్ఫెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను ఆ టోపీ, ఎస్ఐ టోపీ చూస్తూ ఉంటాను, అది బాగా తెచ్చుకోండి. సో ఎవరైతే మీరు సిన్సియర్గా చదువుతున్నారో, ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీకు ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఇక్కడ గుప్తులు అనేవాళ్ళని ఎవరి చరిత్ర చూడాలి అంటే, చూడండి ఇక్కడ సముద్రగుప్తుడు ప్లస్ సముద్రగుప్తుడిని చూడాలి. ఏమంటే మ్యాప్ నేను వేస్తామే కాదు, మ్యాప్ మీరు వెయ్యాలి. మ్యాప్ ప్రతిసారి నేనే వేస్తున్నా కదా, మరి మ్యాప్ మీరు వేస్తున్నారా? అయ్యా డీజే గారు మీరు వేస్తున్నారా? ఏమంటే డీజే గారు
ఇక్కడ రాశారు డీజే గారు అని బాగా గుర్తుంటుంది ఇంకా. అలాగే డిఎస్పీ గారు ఒకరు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మా సిస్టర్ ఏమో డిఎస్పీ ప్రిపేర్ అవుతుంది, డీజే గారు ఏమో ఆయన ఏమో ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, నేను కొంతమంది పేర్లు పెట్టుకుంటాను. ఇక్కడ చూద్దాం, ఇది ఈ డీజే గారు అని నాకు ఇచ్చింది. ఓకే, సముద్రగుప్తుడు ఉన్నాడు. ఇప్పుడు సముద్రగుప్తుడు, సో ఇక్కడ రాస్తానే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మంచి చూడండి బాబా, సముద్రగుప్తుడు ఉన్నాడు. సముద్రగుప్తుడు ఎప్పటి నుంచి పరిపాలించాడు? సముద్రగుప్తుడు యొక్క తండ్రి ఎవరు? ఎవరో మాట్లాడరే. ఓకే, సో సముద్రగుప్తుని యొక్క తండ్రి అంటే మొదటి చంద్రగుప్తుడు గుర్తుంటుందా? మొదటి చంద్రగుప్తుడు 320 నుంచి 335, సముద్రగుప్తుడు 335 నుంచి 380, సముద్రగుప్తుడు ఉన్నాడు. సముద్రగుప్తుడు చూడండి, ఈ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం, ఈ ఉత్తర భారతదేశం అంటే ఉత్తరం నుంచి మొత్తం ఏకధాటిగా పరిపాలించాడు. సుమారుగా ఈ సముద్రగుప్తుడు 12 సామ్రాజ్యాలు విశాల భారతదేశం అంతా పరిపాలించింది ఎవడో? సముద్రగుప్తుడు. అర్థమైనా? సో సముద్రగుప్తుడు మొత్తం పరిపాలించాడు. ఈ పల్లవుల్లో ఇక్కడ కంచి ఇదిగోండి, పల్లవులలో ఉన్నటువంటి రాజెవడు అంటే హస్తివర్మ. వాణ్ణి ఓడించాడు అంతవరకు. సో ఉత్తరం నుంచి ఎంతెందుకండి, తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో, సో ఇలా ఈ అన్ని ప్రాంతాలని ఓడించింది ఎవడు అంటే విశాల భారతదేశాన్ని ఈ సముద్రగుప్తుడు. వీడు ఓడించాడు కదా, కైవసం చేసుకున్నాడు కదా. సముద్రగుప్తుడికి ఇప్పుడు ఇతడికి బిరుదులు ఏ బిరుదులు ఉన్నాయి? మొదటిగా ఇండియన్ నెపోలియన్. ఏమంటే కీవర్డ్లు చెప్తా, ప్రాక్టీస్ బిట్స్, కీవర్డ్స్ అన్నీ చెప్తాను క్లాస్ అయిపోతే. అదేనా, చెప్పట్లేదు అనుకోకండి, ఎంత పర్ఫెక్ట్గా చెప్తాను. మీకు ఏ కోచింగ్ సెంటర్స్లో ఏ ఫ్యాకల్టీ ఏ డైరెక్టర్ అలాగేం చెప్పరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పరు, సూదంతా చెప్తూ ఉంటారు. డీజే గారు గుర్తుపెట్టుకోండి, సూదంతా చెప్తూ ఉంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పట్టుకోవాలి మీరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకోండి జాబ్ మీదే. ఇండియన్ నెపోలియన్ బిరుదు ఎవరికి? సముద్రులు. ఏ వీడికి ఎందుకు ఇచ్చారు బిరుదు అంటే 1805 నుంచి 1815 వరకు ఫ్రెంచ్లో ఉన్నటువంటి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్తో తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకున్నాడు, విశాలపరిచాడు, విస్తృతం చేశాడు, అలాగే ఏం చేశాడు, ఈ సముద్రగుప్తులు మొత్తం విశాలపరిచాడు, ఈ యొక్క ప్రాంతం అంతటిని కూడా స్వాధీనం చేసుకున్నాడు. అందుకే నెపోలియన్తో పోల్చారు కాబట్టి ఇండియన్ నెపోలియన్ అంటాం సముద్రగుప్తుడు. రెండవది, పైగా ఈడు మామూలు కాదు, తెలుసా, మామూలుడు కాదు అంటే ఇతడు విద్వాంసుడు, కవి. అందుకనే కవిరాజ అనే బిరుదు ఉంది. ఎవరికి? కవిరాజ అనే బిరుదు సముద్రగుప్తుడికి ఉంది. మూడోది మహారాజాది రాజా అనే బిరుదు ఎవరికి ఉంది? సముద్రగుప్తుడికి ఉంది. సో సముద్రగుప్తుని యొక్క సేనాని ఎవడు అంటే, ఈడు ఉత్తర భారతదేశం నుంచి చూడండి, ఉత్తరం నుంచి దక్షిణం వరకు మొత్తం 4 ప్రాంతాలని సముద్రగుప్తుడు ఈ 4 ప్రాంతాలనే జయించింది ఈ సముద్రగుప్తుడు కాబట్టి. వాడి దగ్గర మాటి మాటికి కత్తులు అందించేవాడు. ఎవడు అందించేవాడు కత్తులు? నువ్వు నేనా? డీజే అందించారా? అందించావు నువ్వు? మన క్లాస్ అంటే అలాగే ఉంటుందే, అది కష్టమే ఉండదు. ఇప్పుడు ఈ సముద్రగుప్తుడు మాటి మాటికి కత్తులు అందించాడు అంట. ఈ కత్తులు అందించింది ఎవడు అంటే సముద్రగుప్తుడి దగ్గర హరిసేనుడు. సేనాని ఎవరు? హరి
పరిసయ్యనుడు ఎన్నిసార్లు అడిగాడండి బిట్టు, చెప్తున్నాను కదా రాకపోతే ఒకవేళ అడగకపోతే నన్ను అడగంటే నా చౌకోసి మీ చేతిలో పెడతా దాంట్లో తిరిగివే. ఓకే, సముద్రగుప్తుని యొక్క సేనాని ఎవరు? హరిసేనుడు. సో హరిసేనుడు ఈ యొక్క రాజుగారి గురించి ఒక కథ రాశాడు. కథ అంటే ఏమీ లేదు, హరి సముద్రగుప్తుని యొక్క విజయాలను గురించి 12 చోట్ల నెగ్గాడు కాబట్టి హరిసేనుడు ఈ సముద్రగుప్తుని వేయించినటువంటి శాసనం, హరిసేనుడు వేయించిన శాసనం, హరిసేనుడు సముద్రగుప్తుని గురించి వేయించిన శాసనం ఏది? అలహాబాద్, అలహాబాద్ స్తంభ శాసనం, స్తంభ శాసనం. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అలహాబాద్ స్తంభ శాసనం అనేది ఎవరి గురించి ఉంది? సముద్ర గురించి. అలహాబాద్ స్తంభ శాసనం అనేది ఎవరి గురించి రాశారు అంటే హరిసేనుడు అలహాబాద్ స్తంభ శాసనం సముద్రగుప్తుడి గురించి రాశాడు. పైగా ఈ సముద్రగుప్తుడు ఎన్ని రకాల బంగారు నాణాలు ముద్రించాడు? సో ఇప్పుడు మొత్తం ఎన్ని రాజ్యాలు? డీజే ఉన్నావా? ఎన్ని రాజ్యాలు మొత్తం ఇక్కడ? ఎన్ని రాజ్యాలు? మన ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు మనోజ్ ఒకరు.